మల్కాజ్గిరి పార్లమెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గ మిత్రులకు, అదేవిధంగా నడిమి చెరువు దగ్గర వాకింగ్ చేసే వాకర్స్ అసోసియేషన్ తోటి, ఇప్పుడు సఫిల్ కూడా మినీ ట్యాంక్ బండ్. వాస్తవంగా సమాజానికి మేలు చేసే ఆలోచనలు ఉదయం పూటనే వస్తాయి. ఎందుకంటే అందరూ సమాజంలో ఉండే వివిధ హోదాలు ఉన్నవాళ్ళు అన్నిటినీ పక్కన పెట్టి, గుడి, మజీద్, చర్చు, మిగతా అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ వాకర్స్ దగ్గరకు వచ్చినప్పుడు అందరు కలిసి ఉంటారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక దగ్గర చేరి సమాజం యొక్క సమస్యల్ని చర్చించుకునే సందర్భం. కుటుంబ సమస్యల కంటే కూడా సమాజానికి పట్టిన రుగ్మతలను, సమాజానికి ఎవరు నాయకత్వం వహించాలనే చర్చలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రెండవది, అందరూ సీనియర్ సిటిజన్స్, అంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవము, సమాజంలో వివిధ హోదాలు నిర్వహించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కలుస్తుంటారు. వాళ్ళందరినీ కలవడం ద్వారా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం, అదేవిధంగా దేశంలో ఉండే రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను కూడా, వాళ్ళకున్న అవగాహనను, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మేము కూడా మా ఆలోచనలు ఒకసారి సరిచూసుకొని వారి సలహాలు సూచనలు ఉపయోగపడే విధంగా ఉంటే మేము సరిదిద్దుకొని ముందుకు నడవాల్సిన సందర్భం. ఇప్పుడు ప్రత్యేకంగా దేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం, 32 లక్షల ఓట్లున్నాయి. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న 23 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అందరూ కలిసిమెలిసి అందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నారు. అంటే ఇది ఒక మినీ భారతదేశం. ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఎవరికైనా గౌరవంతో కూడుకున్న బాధ్యత. ఇవాళ వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని దేశంలో ఉండే వివిధ భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల్ని అవగాహనతో కూడుకున్న అర్థవంతమైన చర్చ చట్టసభలలో జరగాలని ఆలోచన చేస్తున్న సందర్భం. ఈ సందర్భంగా ఇక్కడ ఉండే వాకర్స్ని అందరిని కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి. మొన్న జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గెలిపించారు. అది రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని చర్చ జరిగిన సందర్భంలో జరిగిన ఎన్నికలు కాబట్టి చంద్రశేఖరరావు గారికి వేసింది. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలని పోటీ జరుగుతుంది. ఇక్కడ జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది. ఉప ప్రాంతీయ పార్టీల పాత్ర చాలా పరిమితం. ఎందుకంటే గల్లీలో క్రికెట్ ఆడేవాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేడు. అతను వచ్చి చూడొచ్చు, ఆటగాళ్ళు ఆడుతుంటే బాల్ అందించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న దేశంలో రాజకీయాలలో కూడా జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న పోటీ, ఇక్కడ ఉప ప్రాంతీయ పార్టీకి పాత్ర లేదు. ఒకవేళ ఓట్లు వేసినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. చంద్రశేఖరరావు గారికి గతంలోనే ఈ 5 సంవత్సరాలు 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా ఏ ఒక్క సమస్య మీద చట్టసభలలో మాట్లాడలేకపోయిండ్రు, సమస్యలను పరిష్కరించలేకపోయిండ్రు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబడ్డ మల్లారెడ్డి గారు ఎంపీ అయినరు, ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు. అంటే ఒక సినిమా 2.5 గంటలలో ఎన్ని రకాల రూపాలు మారుతుందో 5 ఏళ్లలో మల్లారెడ్డి గారు అన్ని రూపాలు మార్చారు. కానీ మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారలేదు, సమస్యలను కనీసం చట్టసభలలో ప్రస్తావించలేదు. ఇప్పుడు వారు పోయిన రాని వారి వారసత్వంగా వారి అల్లుడిని తీసుకొచ్చి పెట్టారు. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. మల్లారెడ్డి గారికి సంతోషం కలగవచ్చు, కేసీఆర్కు సంతోషం కలగవచ్చు. వాళ్ళ పదవులు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన, వాళ్ళ పైసలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన, కానీ ప్రజలకు సంతోషం కలిగే సందర్భం కాదు. అదేవిధంగా ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యము ఎక్కడైనా దెబ్బతింటుంది. ప్రశ్నించేవాడు లేకపోతే ఈరోజు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. సో ఈరోజు ఎదిరించే బాధ్యత ప్రజలు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎదిరించే బాధ్యతను నిర్వహిస్తాం, దేశ స్థాయిలో సమస్యలు పరిష్కరించే. అంటే ఇక్కడ గెలిస్తే ప్రతిపక్షంగా ఉంటాం, ఢిల్లీకి పోతే పాలకపక్షం అవుతాం. రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ ఇక్కడ కూడా చెత్త సమస్య నుంచి మొదలు పెడితే ఇక్కడ ఈ పార్కులోనే, ఈ చెరువులోనే, నడిమి చెరువులోనే చాలా సమస్యలు చెప్పారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులను సరైన దిశగా పనిచేసే విధంగా వాళ్ళతోని సహకారం తీసుకొని అభివృద్ధి చేయొచ్చు. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా ఆదాయం వచ్చే మల్టీనేషనల్ కంపెనీలకు 2% వాళ్ళ ఆదాయాన్ని ఇట్లాంటి వాటి మీద ఖర్చు పెట్టాల్సిన
అవసరం ఉంది, అది నిబంధన. అయితే వాళ్ళని లైజనింగ్ చేయగలగాలి, అంటే ఇక్కడ మాకు సమస్య ఉన్నది, సమస్యను పరిష్కరించండి అని మనం వాళ్ళ దగ్గరకు ఒక ప్రతిపాదన తీసుకుపోయినప్పుడు, ఈ వాకర్స్ అసోసియేషన్కి ఆ కంపెనీలకు మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడ్డప్పుడు శాశ్వతంగా ఈ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది. మరి ఇలాంటివన్నీ జరగాలంటే విఘ్నులైన ప్రజలు తమ గొంతును వినిపించగలిగిన వాళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు గాడిద గడ్డేసి బర్రెకు పాలు పెడితే రావు, కాబట్టి ఈరోజు ఓటే వరకు వేసి సమస్యలు మీరు పరిష్కరించండి అని ఓటేయని వాళ్ళని అడగడం వల్ల సమస్యకు పరిష్కారం